హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక శుభవార్త అయితే చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. వైఎస్ఆర్ పెన్షన్ కానుక తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏపీ సర్కార్ మరొక శుభవార్త అయితే చెప్పింది. నిన్నటి రోజు జరిగిన మీటింగ్ లో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితే పెంచబోతున్నట్లుగా అయితే ప్రకటించారు. నిజానికి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో ఉండే పెన్షన్ అయితే కనుక ప్రతి సంవత్సరం 250 రూపాయల చొప్పున అయితే పెంచుతూ వస్తూ ఈ ప్రస్తుతానికి అయితే కనుక 2750 రూపాయలు అయితే కనుక పెన్షన్ కానుక అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ పెన్షన్ అయితే కనుక మరో 250 రూపాయలు పెంచుతామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ నుండి 3000 రూపాయలు పెన్షన్ అయితే కనుక రాబోతుంది. ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ఈ జనవరి నుంచే పెంచిన పెన్షన్ కానుక అయితే కనుక పంపిణీ చేస్తామని నిన్నటి రోజు జరిగిన మీటింగ్ లో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే అనౌన్స్ చేశారు. సో త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఇంకా ఎవరైతే పెన్షన్ కానుక తీసుకుంటున్నారో వారందరికీ కూడా 3000 రూపాయలు అయితే పెన్షన్ అయితే రానుంది. జనవరి నుంచి అయితే కనుక ఈ పెన్షన్ పెన్షన్ అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్పారు. మనందరికీ తెలుసు రీసెంట్ గా పెన్షన్ కానుక అప్లై చేసుకునే వాళ్ళందరికీ ఇంచుమించుగా చాలా మందికి అయితే కనుక ఈ పెన్షన్ కానుక కొత్తగా అయితే శాంక్షన్ చేశారు. సో అటువంటి వారందరికీ కూడా ఇక నుండి ఇక 3000 రూపాయలు పెన్షన్ అయితే కనుక రానుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.